తెలుగు రాష్ట్రాల మధ్య విభజన పంచాయతీ ఇప్పట్లో తేలదా కేంద్రం దీన్ని తెగేదాకా లాగుతుందా ఎటూ తేల్చకుండా సాగదిస్తుందా నిన్నటి మీటింగ్ చూస్తే ఇదే అనుమానాలు కలుగుతున్నాయంటున్నాయి రెండు రాష్ట్రాలు ఏపీ పునర్విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి అయినా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని పంపకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్ల విభజన షెడ్యూల్ పదిలోని అంశాలపై వివాదం కొనసాగుతూనే ఉంది ఇలాంటి సమయంలో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలతో చర్చలు జరిపింది కేంద్ర హోంశాఖ ఈ సమావేశానికి ఇద్దరు సీఎస్లు హాజరై వారి వాదనలు వినిపించారు రాజధానికి మరో వెయ్యి కోట్లు కావాలని కేంద్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే పదిహేను వందల కోట్లు ఇచ్చామని ఆ ఖర్చు వివరాలు ఇవ్వాలని సూచించింది కేంద్ర హోంశాఖ రాజధాని కోసం శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలని అడగ్గా హోంశాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు దీంతోపాటు రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరగా ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయించారని కేంద్రం సమాధానమిచ్చింది షెడ్యూల్ పది అంశాలు కార్పొరేషన్ల విభజనపై సమావేశంలో చర్చ జరిగింది షీలాబిడే కమిటీ సిఫార్సుల అమలును తెలంగాణ ఒప్పుకోవడం లేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది ఏపీ అయితే దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ రిప్లై ఇచ్చింది తెలంగాణ అంగీకరించకపోయినా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని ఏపీ అధికారులు ప్రశ్నించగా దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు హోంశాఖ అధికారులు ఇక ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు వివరించగా పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలు ఉన్నాయని ఏపీ అధికారులు తెలిపారు ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల అంశం చర్చకు రాలేదు మరోసారి భేటీ కావాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది ఈ ఏడాదిలోపే మూడు మీటింగ్లు జరిగాయి కానీ ముందడుగు మాత్రం పడట్లేదు